హాయ్ ఫ్రెండ్స్, రైతుల కనుక నమస్కారం. మీరు చూస్తున్న వెరైటీ వచ్చండి, ఇది రెడ్ ఇజ్రాయిల్ వెరైటీ అండి. ఇది ఇజ్రాయిల్ వెరైటీలో రెడ్ వెరైటీ. ఇది సీతాఫలం. ఇది గింజలు తక్కువ, గుంజి ఎక్కువ ఉంటుందండి. కానీ కాయకి మాత్రం యూనిక్ షేప్ రాదు, ఒక్కో కాయకి ఒక్కో షేప్ వస్తుంటుంది అన్నమాట. టేస్ట్ పరంగా, పల్పు పరంగా చాలా బాగుందండి టేస్ట్. లాస్ట్ ఇయర్ చూసాం, ఈ సంవత్సరం కూడా కొన్ని కాయలు కాసినాయి. కానీ ఏంటంటే బాగా డ్రై ల్యాండ్ ఉండాలండి సీతాఫలాకి. సంవత్సరంలో 8 నెలలపాటు భూమిలో తేమ లేకుండా ఉండి భూమి అయితే కనుక సీతాఫలం మంచి దిగుబడి వస్తుంది. మొదట 3 ఏళ్ళు మాత్రం పెంచడానికి నీళ్లు డ్రిప్ ద్వారా ఇచ్చుకోవాలి. ఆ తర్వాత ఒక 7-8 నెలలు నీరు ఇవ్వక్కర్లేదు. తర్వాత నీరు ఇచ్చుకుంటే మాత్రం మంచి కాపు వచ్చే రకం అండి. కాయ తినడానికి లోన పల్పు, టేస్ట్ పరంగా చాలా అద్భుతంగా ఉంది. గింజలు తక్కువ అండి. కాకపోతే ఏంటంటే యూనిక్ షేప్ రాదనమాట అండి. ఒక్కొక్క కాయకి ఒక్కో షేప్ వస్తుంటుంది. మంచి వెరైటీ ఈ మొక్కలు. ఈ సంవత్సరం అంటలు కడతామండి. జనవరి తర్వాత నుంచి కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. జనవరి నుంచి మార్చి దాకా టైం పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వెరైటీని కూడా పెంచండి, బాగుంటాయి. ఇప్పుడు ఇట్లా ఈ సంవత్సరం గ్రాఫ్టింగ్ చేస్తున్నాం అనమాట అండి. ఇది ఏది కూడా యూనిక్ షేప్ రాదు. కానీ కలర్ మాత్రం ఇక ఈ రకంగా వద్దండి. కాయ కలరు ఇది తిన్న తర్వాతే దీని వాల్యూ ఏంటన్నది తెలుస్తుంది. అంతవరకు మీరు మేము చెప్పిన మాటలు తప్ప ఏం కాదు మీకు వినబడి. ఈ ఒక కాయ తిని ఓ చెట్టు పెంచి కాయ తిన్నప్పుడు దీని వాల్యూ ఏంటో తెలుస్తుంది అండి. ఇది మంచి రకం. ఇవన్నీ కూడా గ్రాఫ్ట్ చేయడానికి సీడ్లింగ్లే రెడీ చేస్తాం. చూద్దరు కానీ ఇప్పుడు వారం రోజుల్లో గ్రాఫ్ట్ స్టార్ట్ చేస్తామండి. ఈ గ్రాఫ్టింగ్లు ఇవ్వండి. సీడ్లింగ్ సీతాఫలం అండి ఇది. ఈ సీడ్లింగ్ సీతాఫలం మీద గ్రాఫ్ట్ అనేది జరుగుద్ది. గ్రాఫ్ట్ చేసిన తర్వాత మాత్రమే ఈ కాయలను పంపగలుగుతాం మేము. ఈ మొక్కలు రెడీ అవుతాయండి. ఇవి ఇది సప్తగిరి నర్సరీ, బుర్లంక, రాజమండ్రి రూరల్.